మోయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతు కల విప్లవ శంఖం. గద్దర్ గారి జీవితం, ఆయన జీవితంలోని వెలుగు నీడల గురించి మాట్లాడమన్నప్పుడు నిజానికి మొదట్లో సంకోచించాను కూడా. ఎందుకంటే గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తి ఏడు పదుల తన జీవితంలో, 70-75 ఏళ్ల కాల జీవితంలో, అత్యధిక జీవితం మొత్తం కూడా ప్రజా జీవితంతో ముడిపడినప్పుడు, ఆయన జీవితంలో ఉద్యమ జీవితం అంతా వయసు కూడా లేని నా లాంటి వ్యక్తితో మాట్లాడమన్నప్పుడు నిజానికి వెనకడుగేశాను. కానీ ఒకనొక సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అనివార్య పరిస్థితుల్లో మాట్లాడాలి. మాట్లాడాలనుకున్నప్పుడు నిజానికి ఆయన జీవితాన్ని ఇది ఒక రకంగా మూల్యాంకనం చేయడం లాంటిది కాదు, కానీ ఒక జీవితంలో నేను చూసినటువంటి, నేను గమనించిన అంశాలను, నేను ఆయనను నా చరిత్ర విద్యార్థిగా నేను చరిత్ర లోతుల్లోకి వెళ్ళి అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు, దాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అనివార్యంగా గద్దర్ జీవితాన్ని, గద్దర్ జీవితానికి సంబంధించినటువంటి ఉద్యమ నేపథ్యాన్ని దగ్గర అధ్యయనం చేసిన అనుభవం ఉంది కాబట్టి మాట్లాడడానికి కొంత సాహసం చేశాను. అయితే ఈ మధ్యకాలంలో నేను గద్దర్ని కొన్ని సందర్భాల్లో కలిసిన నేపథ్యం కూడా ఉంది కాబట్టి, అంటే దగ్గర చూసిన నేపథ్యం, ఆయన నడిచిన ఉద్యమాలను దగ్గర అధ్యయనం చేసిన నేపథ్యం, వ్యక్తిగతంగా ఆయనతోనూ ఉన్నటువంటి పరిచయాలు, ఈ పరిమితుల్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అయితే నిజానికి గద్దర్ లాంటి వ్యక్తి అంటే తెలుగు సమాజంలో తనదైన ముద్ర, వామపక్ష విప్లవ ఉద్యమాల్లో, ఒక ప్రగతిశీల ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి గురించి ఒక మాట్లాడడం అంటే ఒక సాహసోపేత అని అనుకోవచ్చు. ఎందుకంటే గద్దర్ అనేటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో ఒక సమూహంలో నుంచి వచ్చినప్పటికీ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ ముద్ర వేసుకోవడం అనేటువంటిది ఎంతవరకు వెళ్ళిందంటే సంస్థ కన్నా మించిపోయిన వ్యక్తి, వ్యక్తిగా సంస్థ, సంస్థే వ్యక్తిగానే ఇంతవరకు వెళ్ళింది. అంటే ఈ మాట నేనంటున్న మాట కాదు, కానీ స్వయాన కొండపల్లి సీతారామయ్య లాంటి వ్యక్తులు గద్దర్ అంటే జేఎన్ఎం, జేఎన్ఎం అంటే గద్దర్ అనేటువంటి స్థాయికి ఆయన ఎదుగుదల లేకపోతే ఆయన ప్రాధాన్యత విస్తరించింది. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడాలన్నటువంటి దశల్లో చాలా దశలు ఉంటాయి. ఆయన నిజానికి 8-10 పదుల వయసు లేదంటే 7 పదుల వయసు అని అనుకున్నప్పుడు దాదాపు 3-4 జనరేషన్లు ప్రభావితం చేసినటువంటి వ్యక్తిలోని అన్ని పార్శ్వాలను మనము ఈ సందర్భంగా మాట్లాడుకోలేము, కానీ కొన్ని విషయాలను మాత్రం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సందర్భంగా నేను గద్దర్కు సంబంధించినటువంటి మొత్తం జీవితంలో నా పరిమిత మేరకు, అంటే నాకు సులభంగా అర్థమయ్యే రీతిగా మీకు చెప్పేందుకు ప్రయత్నించడానికి ఒక 4 దశలుగా ఆయన జీవితాన్ని మొత్తం కూడా విభజించి చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. ఒకటి, గద్దర్ అనేటువంటి వ్యక్తి కన్నా ముందు, గద్దర్ అనేటువంటి ఒక రూపాంతరం చెందిన కంటే ముందు, గద్దర్ అన్న వ్యక్తి విఠలరావు అనే పేరుతో, ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు విఠలరావు అనేటువంటి పేరు, ఆ విఠలరావు జీవించిన జీవితం ఏంటి, ఆ విఠలరావు కాలంలో ఉన్నటువంటి దాంట్లో దశలో ఆయన సమాజం కోసం, సమాజంలో ఆయన పాత్ర ఏంటి, ఆయన పోషించిన పాత్ర ఏంటి, అది సమాజం పట్ల చేసిన ప్రభావితం ఏంటి అనేటువంటిది మొదటి దశలో చర్చించడానికి ప్రయత్నిస్తాను. అంటే ఒక రకంగా ఇది 1972 కంటే ముందు, అంటే జననాట్య మండలి అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు కాక ముందు, గద్దర్ అనేటువంటి వ్యక్తి తను పోషించిన, సమాజంలో పోషించిన పాత్ర ఏంటి అనేటువంటిది ఒక దశలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెండవది, 1972 నుంచి ఒక రకంగా 1995 వరకు, అంటే 1995 ఆయన ప్రజా జీవితంలోకి బహిరంగంగా వచ్చి నిజాం కాలేజ్ వేదికగా ఫిబ్రవరి 20వ తారీఖు బహిరంగ సభ ద్వారా బయటకు వచ్చి ఆయన ప్రజల ముందు ప్రత్యక్షంగా తన రాజకీయాలు వ్యక్తం చేసే దశ వరకు, అంటే 1972 నుంచి 1995 వరకు, అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల జీవితంలో, ఆ జీవిత కాలంలో ఆయన చేసినటువంటి ఏంటి, ఆయన రోల్ ఏంటి అనేది మొదటి 2వ దశ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక 3వ దశలో, 1995 నుంచి 2012, అంటే 2012 అనేటువంటిది నేను పెట్టుకున్న గిరిగీత కాదు, కానీ ఈ మధ్యకాలంలో గద్దర్ మరణానంతరము
ఆయన ఏ రాజకీయాలనైతే విప్లవ రాజకీయాలను తనను భావి తన రాజకీయాలుగా భావించి దాంట్లో క్రియాశీలక పాత్ర ఆ విప్లవ పార్టీ మధ్య కాలంలో తన సంతాప తీర్మానం అంటే నివాళి వ్యాసంలో చెప్పినట్లుగా 2012 వరకు ఆయన మా విప్లవ రాజకీయాలతో ఉన్నాడు అనేటువంటి చెప్పారు కాబట్టి అది మూడో దశగా తీసుకుంటాను. ఇక నాలుగో దశ అనేటువంటి 2012 నుంచి తన చివరి అంకం వరకు ఆయన పోషించిన పాత్ర ఏంటి, దీంట్లో ఆయన ఎగుడు దిగుళ్ళు ఏంటి, ఆయన రాజకీయాల నుంచి కాస్త విప్లవ రాజకీయాల నుంచి అంబేద్కర్ పూలే రాజకీయాలు లేదా మహాత్మా పూలే గౌతమ బుద్ధుడు అని ఏదైతే తన చివరాంకం వరకు తన అనుకున్నాడు దాన్ని ఆయన పోసిన పాత్రలు ఏంటి, ఈ దశలో ఆయన వచ్చిన మార్పులు ఏంటి అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాం. అయితే మీరు చాలా ఇప్పటికే గద్దర్కు సంబంధించినటువంటి ఆయన పుట్టుక ఆయన నేపథ్యం ఏంటి అనేటువంటి మీరు ఇప్పటికే చాలా పత్రికల్లో లేదా వ్యాసాల్లో ఇప్పటికే చదువుకున్నారు కాబట్టి ఆయన తల్లిదండ్రులు ఆయన పుట్టిన నేపథ్యం అనేటువంటి ఏమి ఆ దూరకు వెళ్ళాలి కానీ అంటే జననాట్య మండలి అన్న సంస్థ ఈ వామపక్ష ప్రగతిశీల విప్లవ రాజకీయ ముందు గద్దర్ అనేటువంటి వ్యక్తి విఠలరావుగా అప్పటికే సుపరిచితుడు అంటే విఠలరావుగా సామాన్య జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎట్లా తన రాజకీయాలను తన ప్రస్థానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు అనేది ఇక్కడ చర్చించుకుందాం. నిజానికి ఈ విఠలరావు అనేటువంటి అంటే తెలుగు సమాజంలో చాలా మందికి తెలియదు, తెలిసిన వ్యక్తులు చాలా మంది పరిమితమైనటువంటి సంఖ్యకు లోబడిన వాళ్ళు, ఎందుకంటే గద్దర్ తెలిసినంతగా విఠలరావు అనేటువంటి వ్యక్తి తెలియడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నా దశ నా జనరేషన్ కానీ నాకన్నా ముందు జనరేషన్ కానీ అప్పటికే గద్దర్ అనేటువంటి ఒక పాపులర్ పేరు ఈ తెలుగు సమాజంలో భారత విప్లవ రాజకీయాల్లో పరిచితమైంది కాబట్టి ఆ రాజకీయాలు ఆ పేరు తెలిసినంతగా విఠలరావు అనేటువంటి వ్యక్తి తెలియడానికి ఆస్కారం లేదు. అయితే చాలా సందర్భాల్లో తను తన పరిచయం చేసుకుంటూ లేదా తనతో ప్రయాణం చేసినటువంటి బి నరసింహరావు లాంటి వ్యక్తులు కానీ లేదా తన సాహిత్యాన్ని గురించి మొత్తం మూల్యాంకనం చేస్తూ గద్దర్ అనేటువంటి వ్యక్తి ఎట్లా పరిణామం చెందుతున్నాడు అనేటువంటి దాన్ని రాస్తున్న కవులు రచయితలు కానీ ఆయన నేపథ్యాన్ని ఏం చెప్తూ వచ్చారనేటువంటి దాన్ని ఇక్కడ ఈ దశలో చర్చించుకుందాం. నేను గద్దర్ జీవితాన్ని మొదటిసారిగా గద్దర్ కన్నా మూర్వం గద్దర్ కన్నా పూర్వదశ ఎట్లా ఉంది అని చదవడానికి ప్రయత్నించినప్పుడు కేవీఆర్ సాహిత్య వ్యాసాలు అనేటువంటి ఒక పుస్తకంలో గద్దర్ గురించి అంటే గద్దర్ అనేటువంటి వ్యక్తి ఎట్లా పరిణామం చెందుతూ వచ్చాడు, ఒక హైదరాబాదు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాదులో ఒక మారుమూల ప్రాంతం అయినటువంటి సుప్రాన్ ప్రాంతంలో పుట్టినటువంటి విఠలరావు అనే వ్యక్తి తమ కుటుంబ నేపథ్యం రీత్యా తమ అవసరాల రీత్యా అల్వాల్ అనేటువంటి ప్రాంతంలో స్థిరపడినప్పుడు అప్పుడప్పుడే తన విద్యార్థి రాజకీయాలు విద్యార్థి దశలో ఉన్నప్పుడు తనకు వారసత్వంగా తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వం తల్లి నుంచి వచ్చినటువంటి వారసత్వం అంటే తన వచ్చిన దళిత సామాజిక నేపథ్యంలో నిజానికి దళిత సామాజిక నేపథ్యం అన్నప్పుడు దాంట్లో దాని ఉపకులమైనటువంటి మాల సామాజిక నేపథ్యంలో తను పుట్టినటువంటి కులం తను పుట్టినటువంటి సామాజిక నేపథ్యం జనరల్ గా ఒక కళారూపాలకు లేదా సాహిత్యానికి దగ్గర ఉన్న నేపథ్యం నుంచి వచ్చినప్పుడు తనకు తండ్రి వారసత్వంగా ఒక పాటలు వాడడం లేకపోతే ఈ కథలు చెప్పడం అనేటువంటిది తన వారసత్వంగా వచ్చిందని చెప్పి కేవీఆర్ గాని మిగతా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. నిజానికి గద్దర్ అనేటువంటి వ్యక్తి అంతకన్నా ముందు పరిచయం అయినటువంటి రూపం ప్రాథమిక దశ అనేటువంటి ఒక సాహిత్య ప్రాథమిక దశలో తన్ని కైకట్టి పాటలు వాడడం కానీ కథలు చెప్పడం కానీ బుర్రకథలు ఇట్లాంటి కథలు చెప్పడంలో పరిమితమైనటువంటి జ్ఞానం ఉండేది అనేటువంటిది ఇట్లాంటి సాహిత్యకారులు చెప్తున్నారు. అంటే నిజానికి ఆయన పరిచయం అయింది కూడా అట్లాగే. బి నరసింహరావు గారు తను పదే పదే చాలా సందర్భాలు చెప్తున్నప్పుడు అనే మాట ఏంటంటే గద్దర్ అనే వ్యక్తి నాకు బి విఠల్ గా పరిచయం వాస్తానికి అల్వాల్ ప్రాంతంలో నిజానికి బి నరసింహారావు గారు అనేటువంటి మనకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మా భూమి దాసి రంగుల కళ లాంటి చిత్రాలు రూపొందించినటువంటి ప్రఖ్యాత దర్శకుడు. నిజానికి అప్పుడే ఆయన తన అల్వాల్ ప్రాంతంలో ఒక ప్రగతిశీల వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తులతో ఒక ఆర్ట్స్ లవర్స్ అనేటువంటి ఒక చిన్న సంస్థను సాంస్కృతిక సంస్థను నేర్పడుతున్న సందర్భంలో విఠలరావు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను పలానా వ్యక్తిని నేను ఇట్లా పాటలు పాడతాను నేను ఇట్లా కథలు చెప్తాను అని తన పరిచయం చేసుకోవడానికి వచ్చినప్పుడు నరసింహరావు అడిగాడట, నిజానికి నీవేం కథలు చెప్తావు అని అంటే ఆయన చెప్పేది నేను రామాయణాన్ని చిడతల రామాయణం చెప్తాను భాగవతాన్ని చెప్తాను అంటే అవి కాదు ఇంకేం చెప్పగలుగుతావు ఇంకేం చెప్తానంటే అల్లూరి సీతారామరావు గురించి చెప్తాను నేను
లేకపోతే నెహ్రూ గురించి అప్పటికే చైనా లాంటి ఈ వారు మనతో జరుగుతున్నటువంటి వారు ఇవన్నీ నేపథ్యాలు చెప్తున్నప్పుడు ఏదో చెప్పు అని అన్నప్పుడు ఆయన తనకు తెలిసిన పాండిత్యాన్ని అప్పుడు ప్రాథమిక దశలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తనలో ఉన్నటువంటి మెలకువలను తనలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తించినటువంటి నరసింహరావు తన సంస్థ ఏదైతే ఆర్ట్స్ లవర్ అనేటువంటి సంస్థ ఉన్నప్పుడు తన దాన్ని చేర్చుకొని ఒక చిన్న గ్రూప్ ఆ గ్రూప్ లో చర్చిస్తున్న టైంలో ఆయన అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రగతిశీల భావజాలను వెదజల్లేందుకు ఒక ఆస్కారం ఏర్పడింది, ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది అనేటువంటి వి నరసింహరావు చెప్తారు. అంటే ఈ దశలోనే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తించినటువంటి నరసింహరావు గారు ఆయనలోని అంటే జనరల్ గా నిజానికి ఆయన చెప్తూ అప్పటికి ఆ కాలం లాంటి విఠలరావు లాంటి వ్యక్తి ఆ కాలంలో చెప్తున్నటువంటి భాగవతం కానీ లేకపోతే చిరుతల రామాయణం లాంటివన్నీ ప్రగతిశీల వ్యతిరేకమైన భావజాలాలు, అవి ప్రజలను మూఢత్వంలో నుంచి భావజాలాలు అయినప్పటికీ ఆ చెప్పే విధానంలో ఆయన ఉన్నటువంటి నైపుణ్యం లేకపోతే ఆయన చెప్తున్నటువంటి ఆయన ప్రదర్శిస్తున్నటువంటి ఒక వినూత్న రూపాలు అనేటువంటి కూడా ప్రజలకు కానీ ఉపయోగించుకుంటే చాలా బాగుంటాయనే ఉద్దేశంతో ఆ సంస్థలను ఏర్పాటు ఆ సంస్థల్లో పనిచేస్తున్న కాలంలోనే దాన్ని ప్రగతిశీలమైనటువంటి భావజాలం వాళ్ళకి తీర్చిదిద్దడానికి ఆస్కారం జరిగింది. నిజానికి ఈ దశలోనే ఆయన కేఎస్ గారు కొండపల్లి సీతారామయ్య గారు తన తన రచనలో చెప్తాడు, మాకు గద్దర్ అంటే విఠలరావు పరిచయం అయిన నాటికి నిజానికి ఆయన చెప్తున్నటువంటి ఈ ఏవైతే ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి సాహిత్య రూపాలు కళారూపాలు అయినటువంటి వాటివి అని చెప్తున్న దాన్ని చాలా నాకు ఆకట్టుకునే రీతిగా ఉండేది. ఆ సందర్భంలో నేను ఒక ప్రతిపాదన తీసుకొచ్చాను, ఇట్లాంటి మీరు ప్రగతిశీల ఆర్ట్స్ లవర్ అనేటువంటి వాళ్ళు మీరు ఇక్కడికే పరిమితం అయితే బాగుండదు కాబట్టి కాస్త దాన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నేను ఒక ప్రతిపాదన తీసుకొచ్చాను. ఆ ప్రతిపాదన అనేటువంటిది ఒక రకంగా జేఎన్ఎం లాంటిది జననాట్య మండలి అనేటువంటిది ఒక సంస్థ రూపం ఏర్పడడానికి ఒక ప్రాథమిక దశ అనేటువంటిదని కేఎస్ గారు తన రచనలో చెప్తాడు. ఆయన ప్రధానంగా చెప్తూ అనడం ఏమంటారంటే నిజానికి ఈ జననాట్య మండలి సంస్థ ఏర్పడడానికి ఒక ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు కారణం. దాంట్లో బి నరసింహరావు గారు ఒకరైతే, గద్దర్ గారు రూపాంతరం చెందిన జే విఠల్ గారు ఒకరైతే రెండవది, మూడో వ్యక్తి అప్పుడే ఆల్వాల్ ప్రాంతంకి అనుకుని ఉన్నటువంటి నిజానికి ఆల్వాల్ అనేటువంటి ఇప్పుడున్న ఆల్వాలు కంటోన్మెంట్ అనేటువంటి పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ కంటోన్మెంట్ లో కేరళకి సంబంధించినటువంటి కుట్టి అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నట్టు మిలిటరీ బ్యారక్ లో ఉన్నటువంటి దాంట్లో ఒక క్లర్క్ గా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన కూడా భావజాలకు ఆకట్టుకున్నటువంటి వ్యక్తి, దాంట్లో తన ఇంట్రెస్ట్ చూపిస్తున్న వ్యక్తి కూడా ఈ ముగ్గురుతో ఒక ప్రాథమిక దశలో జేఎన్ఎం అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయింది. ఆ సంస్థ అనేటువంటి దాంట్లో ఈ ముగ్గురు కీలకమైన పాత్ర. అంటే హైదరాబాద్ నగరానికి పరితమైనటువంటి ఒక సంస్థ అప్పటికే ప్రాథమిక దశల్లో ఒక పొలిటికల్ ఐడియాలజీని ప్రగతిశీల ఐడియాలజీని దీనికి గన మీకు గన ఒక రూపం గన తీసుకెళ్తే ప్రజలకు బాగా చేరువైతన్న ఉద్దేశంతో వాళ్ళకు బీజప్రాయంలో ఒక సంస్థ ఏర్పాటు చేయడానికి వీళ్ళకి కీలక పాత్ర పోషించారు. నిజానికి ఆ దశలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కార్మికవాడలకు సంబంధించిన కానీ లేకుంటే బట్టిలో ప్రాంతాలకు వెళ్ళి ప్రతి వేదికను ఉపయోగించుకొని ఈ ప్రగతిశీల భావజాలాలను వెదజల్లేందుకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు ప్రాథమిక దశలో చేశారు అనేటువంటి మాట చెప్పారు. నిజానికి వాళ్ళు ఆ దశలో చేసినటువంటి వాళ్ళు ఎన్నికగా చేసినటువంటి వేదికలు ఎట్లాంటివి అంటే సామూహిక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నిత్యం జరిగిన ఎప్పుడో ఒక దగ్గర ఈ జాతరలు కానీ లేకపోతే పండుగలు నిత్యం ఏదో రూపంగా జరుగుతుంటుంది. నిజానికి అట్లాంటి దగ్గర కూడా వాళ్ళు వేదికలుగా దాన్ని ఉపయోగించుకొని అక్కడ ప్రగతిశీల భావజాలను వెదజల్లేందుకు ప్రయత్నించారనేటువంటిది కొండపల్లి సీతారామయ్య గారు చెప్తారు. అంటే నిజానికి ప్రాథమిక దశ అది. అక్కడ ఆయన చేసినటువంటి ఆ కృషి అవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ లో జననాట్య మండలి అనేటువంటి దానికి దారితీసింది అనేటువంటిది తన పరిణామ క్రమంలో చూస్తున్నాం. అయితే రెండవ దశ వరకు వస్తే మనం ఏంటంటే దానికి చాలా పరిమితమైన దానికి మనకు డేటా దొరుకుతుంది. ఎందుకంటే ఆ విఠలరావు అనేటువంటి వ్యక్తి ఉన్న దశలో అప్పుడు ఆర్ట్స్ లవర్ అనేటువంటి దాంట్లో దాని డేటా చాలా పరిమితమైనటువంటి దాంట్లో ఉంది. కానీ జననాట్య మండలి వరకు వచ్చే వరకు నిజానికి అప్పటికే 1972 ఆ దశల్లోకి జననాట్య మండలి అనేటువంటి సంస్థ ఏర్పాటు అనేటువంటి దారితీసింది. దీనికి తన అంటే కొండపల్లి సీతారామయ్య గారు అనేటువంటి విప్లవకారుడు అప్పటికే ఎంఎల్ పార్టీలో ఉన్నటువంటి స్థాపకుడు అని మనం ఏదైతే చెప్పుకుంటున్నాం, ఆయన విప్లవ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే
కేవలం పార్టీలు ప్రజా సంఘాలు ఉంటే పనిచేయవు, దానికి ఒక సాంస్కృతిక వేదిక ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని అప్పటికే తనకున్నటువంటి ప్రజానాట్య మండలి, ఎందుకంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ వారసత్వంగా వచ్చిన వ్యక్తి కొండపల్లి సీతారామయ్య గారు కాబట్టి ఆయన ఒక కళారూపం ఉండాలి. ఆ కళారూపం అనేటువంటిది కూడా రొటీన్ గా అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజానాట్య మండలి కానీ లేకపోతే ఇంకా కళారూపాలు కాకుండా దానికి భిన్నమైన రూపంలో ఉండాలనేటు దాంతో దానికి ఒక జననాట్య మండలి అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సూచించిన విధంగా ఒక జననాట్య మండలి సంస్థను రూపొందన చెందింది. అది 1972. నిజానికి ఆ సంస్థ అనేటువంటిది చాలా సందర్భాల్లో అంటే మీ మీ జనరేషన్ కి మాకన్నా మీ జనరేషన్ కి బాగా తెలుసు, అంటే విప్లవ కొండపల్లి సీతారామయ్య వ్యవసాయ విప్లవం లాంటి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఈ తెలుగు నాట తెలుగు సమాజంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఆయన ఒక గంట 2 గంటలు చెప్పినటువంటి క్లాస్ కన్నా గద్దర్ లాంటి వ్యక్తిని, ఆ వ్యక్తి తన కళారూపం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం బాగా ఈజీగా చేరువైంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. నిజానికి జననాట్య మండలి అనేటువంటి సంస్థ ఎందుకు అంత ప్రాముఖ్యమైంది, దాంట్లో గద్దర్ అనేటువంటి వ్యక్తి పాత్ర ఏంటి అనేటువంటిది ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి. నిజానికి ప్రారంభంలో ఆ ముగ్గురు వ్యక్తులు అనేటువంటి ఉన్నప్పటికీ ఆ ముగ్గురు వ్యక్తుల్లో బి నరసింహరావు ముఖ్యమైన వ్యక్తి అని మనం అనుకుంటున్నాం. నిజానికి బి నరసింహరావు గారు గద్దర్ పాటల మీద మొత్తం పాటల మీద ముందు మాట రాస్తూ ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు నా అప్పుడు వర్గీస్ పేరుతో తన ముందు మాట రాశాడు బి నరసింహరావు. ఆ ముందు మాటలు ఆయన ఏమంటాడంటే మొత్తం ప్రజానాట్య జననాట్య మండలి అనే సంస్థలో ఆ సంస్థలో కీలకమైన పాత్ర పోషించినట్టు గద్దరు ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందాడు అని అంటే తన తన వాళ్ళు తాను చెప్తాడు గద్దర్ అనే వ్యక్తి అంటే మొక్క జననాట్య మండలి అనే సంస్థ ఆ రోజు ప్రజలు అనేటువంటి గనిలోకి వెళ్ళి ఆ గనిలోని వెతికి పట్టుకుని వజ్రాలను మొత్తం కూడా వెతికి పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ వజ్రాలను సానబట్టడం వల్ల ఈ ప్రజానాట్య జననాట్య మండలి అనే సంస్థ ప్రజల్లోకి అంత విస్తృతమైంది, దాన్ని వెతికి పట్టడంలో గద్దర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు అని చెప్పి బి నరసింహరావు అంటాడు. అంటే నిజానికి అప్పటికే ఉన్నటువంటి ప్రజానాట్య మండలి లాంటి పాటలు అంటే సాంప్రదాయ పదజాలాలు లేకపోతే సాంప్రదాయ అప్పటికే శిష్ట వర్గంగా పొందినటువంటి బ్రాహ్మణిక భావజాలకు సంబంధించిన పడిగట్టు పదజాలాలు అనేటువంటి ప్రజలకు చేరువావు అనే ఉద్దేశంతో ప్రజల్లో ఉన్నటువంటి మాటలు ప్రజల్లో ఉన్నటువంటి భాష వాళ్ళ వ్యక్తీకరణ వాళ్ళ ఆహారాన్ని మొత్తం కూడా తీసుకెళ్ళి మళ్ళీ మావ ఏదైతే చెప్తాడో ప్రజల నుంచి ప్రజల వద్దరు అన్నట్లుగా ప్రజల రోజువారీ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ మాటను వాళ్ళ వాళ్ళ పాటను వాళ్ళ కట్టును బొట్టును మళ్ళీ తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్ళనేటువంటిది అడాప్ట్ చేసుకుని వాళ్ళనే ఆ భాషలోని పాటలు రాయడం వల్ల ఆ భాషలోని కళా ప్రదర్శన ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి చేరువైంది అనేటువంటిది మనం అందరికీ అర్థమైపోయింది, అంటే మన అందరికి తెలిసిన విషయం. నిజానికి ఎట్లా వాళ్ళ ప్రజలకు చేరువడానికి జననాట్య మండలి చేసిన కృషి ఏంటంటే దాంట్లో కూడా జననాట్య మండలితో గద్దర్తో సహజీవనం చేసినటువంటి సంజీవ్ ఒక మాట అంటాడు. నిజానికి ఆ రోజు మేమున్నటువంటి నాకన్నా ముందు దశలో ఉన్నటువంటి వ్యక్తి గద్దరు. గద్దర్ లాంటి వ్యక్తులు జననాట్య మండలిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే చావుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అంటే చావుల దగ్గర జనరల్ గా సావుల దగ్గర సామూహిక ఏడుపులు ఉంటాయి, జాగరణ చేస్తున్నప్పుడు పాటలు ఉంటాయి, వాళ్ళని స్తుతించి పాటలు పాడుతున్నప్పుడు కూడా ప్రజల్లో వాళ్ళ బాధను ఎట్లా వ్యక్తం చేస్తున్నారు అనేది దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం. లేదా పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళు పాడుకున్న పాటలు ఎట్టుండాలని, లేదా గుళ్ళ వాళ్ళు శుద్ధులు చెప్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు గోసి గొంగడిగా చెప్తి వాళ్ళ కథలను వాళ్ళు వారసత్వంగా చెప్తున్నప్పుడు దగ్గర వాళ్ళని చూసేవాళ్ళం మేము. అట్లా గొళ్ళ వాళ్ళ నుంచి గోసి గంగడి తీసుకున్నాం, ప్రజల ఏడుపుల నుంచి పండుగల నుంచి సామూహిక వేడుకల నుంచి మేము వాళ్ళ పదాలను తీసుకున్నాం. ఇవన్నీ మళ్ళీ ప్రజలకు తీసుకెళ్లడం వల్ల ఈజీగా చేరువయ్యాము. నిజానికి సక్సెస్ అంతా కూడా ప్రజల నుంచి ప్రజలకు తీసుకెళ్లడం వల్ల. దాంట్లో నా సహచరుడుగా గద్దరు ఉన్నటువంటి కృషి చాలా గొప్పది అనేటువంటి మాట తనతో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సంజీవ్ చెప్తాడు. అంటే నిజానికి ఆ జేఎన్ఎం అనేటువంటి సంస్థలో గద్దరు, సంజీవు, లేకపోతే దివాకరు, కుమారి, నిన్న మొన్నటిగా మన కళ్ళ ముందు చనిపోయినటువంటి డప్పు రమేష్ కానీ వీళ్ళంతా ఉన్నప్పటికీ గద్దరు జేఎన్ఎం గా ఒక ప్రఖ్యాతి గాంచడం కారణం ఏంటంటే నిజానికి ఆయన ఉన్నటువంటి నిజానికి వీళ్ళంతా ఆ ట్రూప్ జేఎన్ఎం అంటే నిజానికి కొండపల్లి సీతారామయ్య గారు చెప్పినట్లుగా తన రచనలు చెప్తాడు జేఎన్ఎం అంటే గద్దరు, గద్దర్ అంటే జేఎన్ఎం గా ప్రఖ్యాతి పొందినప్పటికీ జేఎన్ఎం లేకుండా గద్దర్ లేడు, గద్దర్ లేకుండా జేఎన్ఎం లేడు అనే మాట కూడా అంటాడు ఆయన. నిజానికి గద్దర్ గా ఎందుకు జేఎన్ఎం అంటే ఎందుకు ప్రఖ్యాతి పొందినటువంటి కారణం ఏంటంటే వీళ్ళందరూ చెప్తారు
మా అందరి కళారూపంలో ప్రదర్శించడంలో గద్దర్ అనేటువంటి వ్యక్తి తన మొత్తం అంటే మొదటి దశలో మన హైదరాబాద్ ఉన్నటువంటి జేఎన్ఎం గా చూసుకుంటే మాభూమి సినిమాలు హీరోగా చేసినటువంటి మాభూమి హీరో పేరు మన పాటక పాడినప్పుడేమో సందేహం ఉంటది మాభూమికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన పేరు సాయిచంద్ సాయిచంద్ మాట సందేక పాట రెండును కలగలిస్తే గద్దర్ అనేటువంటి వ్యక్తి ఎట్లయితే వస్తాడు నిజానికి భిన్నమైనటువంటి ఇప్పుడు డప్పు రమేష్ అనేటువంటి డప్పులో తన మెలకు చూపించినట్లుగా డోలకులో ఉన్నటువంటి డోలక్ దాంట్లో దయా డోలకులో ప్రత్యేకత చూపించినట్లుగా తన మొత్తం ఆహార్యాన్ని పాటను శరీరాన్ని మొత్తం కూడా అంటే తన శరీరాన్ని గాత్రంగా మార్చుకొని చేసినట్లుగా ప్రజల కళారూపాలను ప్రజలకు తీసుకెళ్లడంలో గద్దర్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకత చూపించాడు. అందువల్లనే గద్దర్ అనేటువంటి వ్యక్తి మొత్తం సమూహంలో ఒక ప్రత్యేకతగా వచ్చాడు అనేటువంటి దాంట్లో తన సహచరులు చెప్తారు. తన దగ్గర నుంచి చూసినటువంటి కొండపల్లి సీతారామయ్య అంటాడు, తనను తీర్చిదిద్దినటువంటి బి నరసింహరావు గారు అంటాడు. అంటే మొత్తంగా ఈ దశ ఎంతవరకు వెళ్ళిందంటే ప్రజల రూపాలను ప్రజా కళారూపాలని ప్రజలకి తీసుకెళ్లడంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. అయితే ఇక్కడ మళ్ళీ గద్దర్ కూడా తన గురించి చెప్తున్న ఏమంటాడు అంటే నిజానికి గద్దర్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో 1982 అనుకుంటాను ఖాదర్ మొయినుద్దీన్ అనే వ్యక్తికి ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ వచ్చింది. తన దాంట్లో అంటాడు నిజానికి గద్దర్ అనే వ్యక్తి ఇవాళ జననాట్య మండలి అంటే గద్దరు, గద్దర్ అంటే జననాట్య మండలి అనుకుంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో అంటే గద్దర్ ఒక మాట అంటాడు, నిజానికి జననాట్య మండలి అనే సంస్థ గద్దర్ లేకుండా ఉంటుందేమో గాని, ఎందుకంటే ఆయన ఉదాహరణ ఆయన చెప్తాడు నిజానికి సంస్థలో గద్దరు ఉన్నప్పుడు లేనప్పుడు ఒక జననాట్య మండలి ఉంటుంది, గద్దర్ లేకుండా పనిచేస్తుంది, కానీ ఎంతో మంది గద్దర్ లాంటి వ్యక్తులు గద్దర్ గాని లేకపోతే దయా గాని లేకపోతే దివాకర్ లాంటి వ్యక్తులు తీర్చిదిద్దిన సంస్థ జననాట్య మండలి అని ఆయన ఉదాహరణ చెప్తాడు. నేను మదనాసుందారి మదనాసుందారి అనే పాట పాడుతున్నప్పుడు దాంట్లో నేను కొన్ని పదాలు అల్లిక చేశాను, నిజాన్ని ఆ అల్లికలు చేసిన పదాలు నాకు కూడా చాలా సందర్భం నచ్చలేదు. అవి మొత్తంగా మా టీం దగ్గర జననాట్య మండలి టీం దగ్గర రోజు సర్కిల్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ పదాలు అల్లిక ఎట్లా ఉండాలి దాన్ని మార్పు చేర్పులు చేసిన తర్వాత అది ఒక అద్భుతమైన పాటగా తీర్చిదిద్ది. అంటే ఇవాళ జనంలోకి ఆ పాట అంత విస్తృతంగా తొచ్చుకెళ్ళడం కారణం ఏంటంటే గద్దర్ కన్నా ఆ పాటను తీర్చిదిద్దిన జననాట్య మండలి సంస్థ అని చెప్పి తను వినమ్రంగా చెప్పుకుంటాడు. అంటే నిజానికి ఒక సంస్థ లేకుండా ఒక వ్యక్తి అనేటువంటి రూపొందని సాధ్యం కాదు. ఇవాళ గద్దర్ అనే వ్యక్తి జననాట్య మండలి బయటకు వచ్చినప్పటికీ లేకపోతే జననాట్య మండలి లేకపోయినప్పటికీ ఒక సంస్థ సుదీర్ఘ కాలాలని ప్రజల దగ్గర తీసుకెళ్లిందంటే కారణం ప్రజానమైన కారణం ఏంటంటే ఒక సంస్థ సమిష్టి నిర్మాణం అనేటువంటిది, ఆ సమిష్టి నిర్మాణం అనేటువంటి వ్యక్తులను తీర్చిదిద్దుతుంది, వ్యక్తులకు అనేటువంటి ఒక రాజకీయ భావజాలం ఇస్తుంది, ఆ భావజాలం అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. అంటే ఈ రెండో దశలో మొత్తం కూడా జననాట్య మండలి అనే నిర్మాణంలో గద్దరైన వ్యక్తి ఒక ప్రత్యేకత రూపొందించిన కారణం ఏంటంటే తను ఎంపిక చేసుకున్న పాటలు, తను చేసిన పడిగట్టు, తన అల్లినటువంటి పాటలు, తను ప్రదర్శించిన రూపం అనేది ఏదైతే గజ్జగట్టడం, తను పాడి డ్యాన్స్ చేయడం ఇవన్నీ అనేటువంటి ప్రజల్లోకి చేరువైంది. నిజానికి ఈ ప్రజల్లోకి చేరవడం ఎంత దశకి వెళ్ళిందంటే ప్రభుత్వాలు భయపడే స్థాయికి. నిజానికి ఇవ్వాలంటే విస్తృత స్థాయిలో సోషల్ మీడియా కానీ ప్రచార మాధ్యమాలు టీవీలు ఇవన్నీ ఉన్నాయి, కానీ అవాళ ఆ రోజుల్లో ఒక కళారూపం ప్రదర్శిస్తే లక్షలాది మంది వచ్చేటటువంటి దాన్ని అని చెప్పి మేము కథలుగా చదువుకున్నాం, చాలా మంది చెప్పం కూడా విన్నాం. అవి ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రభుత్వాలను భయపెట్టే స్థాయికి. నిజానికి ప్రజా కళారూపాలు ప్రజల దగ్గరికి వెళ్తే విప్లవ రాజకీయాలు ఎంత విస్తృతమైతే అనడానికి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా ఉన్న ఎస్డి దూరా అన్న మాటలే ఉదాహరణ. నిజానికి ఆయన తన అనుభవాలు చెప్తూ వచ్చాడు, ఒకనాడు గద్దర్ అనేటువంటి వ్యక్తి తనకు ప్రదర్శించిన కళారూపాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యాయి. అప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్ అంటే ఏదైతే కళారూపాలను ప్రదర్శిస్తున్నారో ఆ కళారూపాలనే వాళ్లకు యాంటీగా ప్రదర్శించాలని చెప్పి మేము కూడా సంస్థలను అట్లాంటి కళారూప సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం అని వరంగల్లో ఆయన ఎస్పీగా ఉన్నటువంటి కాలంలో అట్లాంటి కళారూపాల సంస్థలను ఏర్పాటు చేసుకుని కళాకారులను ఒక దగ్గర తీసుకొచ్చి ఈ విప్లవ రాజకీయాలకి ఈ పార్టీలకు వ్యతిరేకంగా పాటలు పాడించడం ప్రయత్నం చేశాడు. అంటే ఒక వ్యక్తి ఒక రూపం ఒక దానికి నాయకత్వం వహిస్తున్న సాంస్కృతిక సంస్థ ప్రజలను అంటే ప్రజలను సంఘటితం చేయడం లేదు కాకుండా ప్రజల్లో ఒక రాజకీయ భావజాలం తీసుకెళ్లడం కాకుండా ప్రభుత్వం భయపెట్టే స్థాయికి వెళ్ళింది. అయితే ఇక్కడ ఈ దశ దాటిన తర్వాత అంటే ఒక జననాట్య మండలి అనే ఒక సంస్థలో దానికి ప్రముఖ పాత్ర పోషించినట్టు గద్దర్
ఉన్నటువంటి ఆ సంస్థను అనేటువంటి దానికి వెళ్ళి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేటువంటి దశ చర్చించాలి. నిజానికి ఆనాటి ఉన్నటువంటి దశలో అంటే మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఎన్టీ రామారావు ఉన్నటువంటి అధికారానికి వచ్చినప్పుడు పాట మీద మాట మీద రాత మీద నిషేధం వచ్చినప్పుడు కొంతకాలం అప్పటి వరకు ప్రజా జీవితంలో ఉన్నట్టు కళాకారులు బుద్ధిజీవులు మేధావులందరూ కూడా వెళ్తే లోపలికి అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళడం లేకపోతే జైళ్ళకు వెళ్ళినటువంటి దశలో ఉన్నప్పుడు నిజానికి ఈ దశలో ఒక అద్భుతమైన కళారూపాలు బయటికి రావడమే కాకుండా దాన్ని ప్రజలు నిర్బంధం కాలంలో ఎక్కువ దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అన్నట్లుగా లక్షలాది ఆయన క్యాసెట్లు పాటల క్యాసెట్లు కానీ కథలు ఆయన రాసిన పాటల పుస్తకాలు ఇవన్నీ కూడా ప్రజలకు చేరువైన టైంలో ఉన్నట్టుండి 95 ఆనాటి కాలం నాటికి గద్దర్ అనే వ్యక్తి ప్రజా జీవితంలోకి రావడం, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈ మూడో దశలో చేద్దాం. అయితే ఈ దశలో వచ్చే వరకు ఏమైంది అనేటువంటిది కూడా ఒక చర్చించుకోవాలి. నిజానికి 72 నుంచి 90 కాలంలో వరకు ఆ నిర్బంధం ఎన్టీ రామారావు పిరడు ప్రజా కళలు అనేటువంటి విస్తృతంగా ప్రజలకు వెళ్ళడం, లక్షలాది మందికి చేరుకోవడం, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ గద్దర్ వస్తున్నాడంటే లక్షలాది మంది గుమిగూడడం. ఈ మధ్య కాలంలో అల్లం నారాయణ కూడా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు, తన అనుభవాలు చెప్తూ చెప్పాడు, నిజానికి మేము ఎక్కడికి వెళ్ళినా వరంగల్ వెళ్ళినా లేకపోతే అక్కడికి కరీంనగర్కి ఎక్కడైనా గద్దర్ మీటింగ్ అంటే లక్షలాది మంది వచ్చేవాళ్ళు, సద్దులు కట్టుకుని రావడం లేకపోతే ఆయన పాటలు వినడం అనేటువంటిది వస్తుంది. నిజానికి ఈ దశలోనే గద్దర్ అనే వ్యక్తి ఒక సంస్థ నిర్మాణం చేసినట్టు ఒక అపురూపమైన వ్యక్తి ఒక తప్పుడు అడుగులు వేయడానికి ఒక దారి తీసింది ఏమనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. నిజానికి ఎప్పుడు ఎందుకైతుందంటే ఒక సమిష్టి తత్వం నుంచి వచ్చిన వ్యక్తి నా వల్ల సంస్థ ఏర్పడుతుంది లేకపోతే నా వల్లనే ఈ సంస్థ అనేటువంటి నడుస్తుంది, నా వల్లే ఇంతమంది జనం వస్తుండ్రు అనేటువంటిది ఎక్కడో దగ్గర తనకు అనిపించిన ఆ వ్యక్తి తప్పుదారి పట్టడానికి ఆస్కార వేస్తా అనేటువంటి నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. కొండపల్లి సీతారామయ్య గారు తన అనుభవం నుంచి ఒక మాట చెప్తాడు. అంటే 1952 ఆ దశ దాటిపోయిన తర్వాత ఎన్నికల కాలం నాటికి విప్లవ రాజకీయాలు ప్రజలకు చేరువైతున్న కాలం నాటికి అప్పటికే మనకు నాగభూషణం అని చెప్పి విప్లవ రాజకీయాల్లో పేరెన్న వ్యక్తి మీకు అందరికి చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఆయన ఒక సందర్భంలో కొండపల్లి సీతారామయ్య దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడండి. ఇవాళ అంటే ఆయన అప్పటికే అద్భుతమైన పాటగాడు మాటగాడు అప్పటికే దానికి పేరెన్నిక అందిన వ్యక్తి కాబట్టి ఆయన కొండపల్లి సీతారామయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నేను 6 నెలలకు కావాల్సినటువంటి మొత్తం మాటలు మాట్లాడిపోయాను, ఇప్పుడు మీరు చేయాల్సిందంతా కూడా నిర్మాణం ఎట్లా చేస్తారో చేసుకోండి, మీ రాజకీయాలను ఎట్లా తీసుకెళ్తండి అని తీసుకెళ్తారు తీసుకెళ్ళండి అని అన్నాడట. అప్పుడు కొండపల్లి సీతారామయ్య అన్న మాట ఏంటంటే ఇవాళ నీ మాట వినడానికి కానీ ఇంత లక్షల మంది వేలాది మంది పోగేయడానికి కారణం నీ మాటలు వినడానికి కాదు లేకపోతే నీవు చెప్తుంటే నీ మాటలు విని ఆచరించడానికి కాదు, కానీ ఈ నిర్మాణం వెనుక ఒక క్రమపద్ధతిగా నిర్మాణం చేయబడిన ఒక పార్టీ ఉంది, ఒక సిద్ధాంత పునాది ఉంది. ఈ సిద్ధాంత పునాది అనేటువంటిది లక్షలాది మందిని వేలాది మందిని గ్రామాలకు తిరిగి తరలించి ఒక దగ్గరికి తీసుకెళ్ళడానికి కారణమైంది. వాళ్ళు తీసుకొచ్చిన అంటే జనాలు సమీకరించిన దగ్గర నీవు వచ్చి మాట్లాడుతున్నావు, ఈ మాటలు నా మాటల కోసం ఇంతమంది నువ్వు వచ్చిందని అనుకుంటున్నావు, కానీ నిజానికి దీని వెనుక ఒక సుదీర్ఘమైన పోరాటం ఉంది, దాని ఒక నేపథ్యం ఉంది, ఒక పార్టీ ఉంది అనే మాట కొండపల్లి సీతారామయ్య గారు అంటారు. అట్లే గద్దర్ పాటల వెనుక లక్షలాది మంది వచ్చి గుమిగూడినా లక్షలాది మంది వ్యక్తి వచ్చి ఆయన గద్దర్ పాటల కోసం వచ్చిన ఆ వెనుక ఎక్కడో ఒక దగ్గర పార్టీ ఉంటుంది, ప్రజా సంఘాలు ఉంటాయి, నిర్మాణం ఉంటుంది. అంటే నిజాంకాల ఆయన ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు లక్షలాది మంది నిజాంకాలే గ్రౌండ్ అనేటువంటి తరలేరు అనే మాట అంటారు. నిజానికి తరలడానికి ఒక పాట పలానా వ్యక్తి వస్తుండడానికి రావడానికి ఎవరో కొద్దిమంది రావచ్చేమో, కానీ దాని వెనుక ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక నిర్మాణం లేకపోతే అంతమంది మన గుమిగూడడం సాధ్యం కాదు. అది ఎక్కడైనా కావచ్చు, అక్కడ తన భావజాలను వెళ్ళదేయడానికి గద్దరన్న వ్యక్తి ఉపయోగపడతాడేమో, కానీ ఒక వ్యక్తి కోసం ఎప్పుడు కూడా రారనేటువంటిది నాకున్న అనుభవం. వస్తే కొంత అనుభవం తనకున్నటువంటి అభిమానులు రావచ్చు, లేకపోతే తన పాటలు వినడానికి వచ్చే వ్యక్తులు ఉంటారు, కానీ ఒక రాజకీయ సమీకరణ దాని ఎక్కువ పార్టీ అనేటువంటి లేకపోతే ఎట్లాంటి వ్యక్తి అయినా కానీ ఆయన తన భావజాలను వినడానికి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఎక్కడో ఒక దగ్గర గద్దర్కు తనకు వచ్చిన పాపులారిటీ నుంచి తను ఎక్కడో దారి తప్పాడేమో అనేటువంటి నాకున్న ఒక అనుమానం. ఎందుకు కారణం ఎందుకంటున్నా అంటే దీని వెనుక మళ్ళీ ఒక చారిత్రక నేపథ్యానికి వెళ్ళాలి. నేను 1995 దశ చెప్పడం కన్నా ముందు
తను పనిచేస్తున్న సంస్థల్లో తను పనిచేస్తున్నటువంటి రాజకీయాల్లో ఏం జరిగిందనే దాన్ని ఒక రెండు నిమిషాలు చర్చించుకుని ముందుకెళ్దాం. అప్పటికే గద్దర్ అనే వ్యక్తి తెలుగు సమాజంలో పాపులర్ కావడం కన్నా ముందు 1995 దశకం కాలంలో గద్దర్ ఆల్ ఇండియా రేడియోకు గద్దర్ సంబంధించిన ఒక వార్త ఆల్ ఇండియా రేడియోలో ప్రచురితమైంది. నేను చాలా కాలంగా సర్దుకుపోవాలని ప్రయత్నిస్తున్నా గాని పార్టీ నన్ను సర్దుకుపోవడం కాకుండా నన్ను ప్రతినిత్యం అడ్డంకులు కలిగిస్తుంది, నన్ను ఇరుకున పెడుతుంది, అందుకే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో 1995లో ఒక వార్త ప్రసిద్ధమైంది. అంటే 1995 నాటికి గద్దర్ అనే వ్యక్తి ఒక విప్లవ రాజకీయ భావజాలను తీసుకెళ్ళడం పెద్ద వాహకంగా పనిచేశాడు. గద్దర్ మాట్లాడితే లక్షలాది మంది రావడం వినడం, గద్దర్ మాట కోసం పాట కోసం వచ్చినట్టు వ్యక్తులు ఉన్నట్టుండి గద్దర్ అనే వ్యక్తి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ రెండు నిమిషాలు చర్చించుకుని మళ్ళీ ముందుకెళ్దాం. ఎందుకంటే గద్దర్ వెలుగు నీళ్ళు మనం చర్చించాలనుకున్నప్పుడు అసలు గద్దర్ రాజకీయాల వెనుక జరిగిన కారణాలు ఏంటని చర్చిద్దాం. ఈ పత్రిక అంటే ఈ ఆల్ ఇండియా రేడియోలో వచ్చినటువంటి వార్త వెలువడిన వెంటనే అప్పటికే ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ తన సహచరుల కోసం తమ పార్టీ సభ్యుల కోసం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ పత్రికా ప్రకటనలో ఏమంటారంటే పత్రికా ప్రకటనలకు ఆ పత్రికా ప్రకటనకి ఇస్తూ దానికి పెట్టిన టైటిల్ ప్రతిజ్ఞలకు సలాం కొట్టిన ప్రజా కళాకారుడు గద్దర్ అనేటువంటి పత్రిక టైటిల్ అది. అంటే తనకిచ్చిన పత్రిక ప్రకటన ప్రతిజ్ఞలకు సలాం కొట్టిన ప్రజా కళాకారుడు అని విప్లవ పార్టీ తన మీద గద్దర్ మీద ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన దానికి టైటిల్ అది. నిజానికి గద్దర్ అనే వ్యక్తి అంత పాపులర్ అయిన వ్యక్తిని ఒక విప్లవ పార్టీ ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందనే దానికి చర్చించుకుందాం. ఎందుకు కారణం అంటే విప్లవ పార్టీ చెప్పిన మాట ఆ రోజు గద్దర్ అనే వ్యక్తి ఒక విప్లవ పార్టీకి సాంస్కృతిక సారథిగా పనిచేశాడు, జేఎన్ఎం లాంటి వ్యక్తి సంస్థకు పనిచేస్తున్న కాలంలోనే ఆయన పార్టీ క్రమశిక్షణను కాదని, పార్టీ నిర్మాణ రూపానికి కాదని, పార్టీ ద్వారా తన సంస్థ ద్వారా వచ్చినటువంటి పాపులారిటీని వ్యక్తిగత పాపులారిటీగా అనుకుని తన పార్టీ నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేశాడు అని ఆ ఉత్తరం సారవచ్చాను. ఆ ఉత్తరంలో అన్న మాట చెప్పిన మాటలు ఏంటంటే, ఒకటి పార్టీతో చర్చించకుండా లేదా అప్పటికి ఆయనకు అప్పటికి పార్టీలో ఉన్నటువంటి పేరు నిజానికి మారే మావోయిస్ట్ పార్టీ 2012 వరకు మా పార్టీ సభ్యుడు అన్నాడు కదా, అప్పటికి మావోయిస్ట్ పార్టీలో ఆయనకున్న పేరు సుధాకర్ అనే పేరుతో ఉన్నాడు ఆయన. ఆ పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మా పార్టీ కమిటీకి చెప్పకుండా, జేఎన్ఎం అనే సెల్లుకు చెప్పకుండా, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా హైదరాబాదులో ఒక ట్రస్టును ఏర్పాటు చేశాడు. ట్రస్టును ఏర్పాటు చేయడం కాకుండా ట్రస్ట్ పేరుతో కొన్ని నిధులను వసూలు చేశాడు. ఆ నిధులు ఆనాడు పార్టీ చెప్పిన లెక్క అంటే 35 లక్షల రూపాయలు. అంటే పార్టీ విధి విధానాలకు ఒక నిర్మాణ విప్లవ పార్టీ అనుకుండా ఎట్లాంటి పార్టీ అయినా ఒక విధి విధానాలు ఉంటాయి, ఆ పార్టీ చర్చించుకోవాలి, పార్టీ చర్చించి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటే తీసుకోవాలి. కానీ ఈయన ఏక వ్యక్తిగా తన అభిప్రాయాల మేరకు పార్టీని కాదని ఒక సంస్థను ట్రస్ట్ను ఏర్పాటు చేశాడు. దాని విప్లవ పార్టీ రాజకీయాలకు వ్యతిరేకమైన ట్రస్టు అంబేద్కర్ ట్రస్ట్ అనే ట్రస్టు కింద ఒక బోధి విశ్వవిద్యాలయం అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది పార్టీ నిర్మాణానికి వ్యతిరేకం కాబట్టి దీన్ని మేము ఆయన దీని నుంచి విరమించుకుని ఎన్నికకు రామని చెప్పాము. ఈ సందర్భంగా వసూలు చేసిన 35 లక్షల రూపాయలను దానికి లెక్క చెప్పామని అడిగాము. రెండవ మేము చెప్పిన దాంట్లో ఆయనకు చెప్పిన విషయం ఏంటంటే పార్టీ అనుమతి లేకుండా పాటలు అప్పటికి జననాట్య మండలి ఉన్నట్టు పాటల పుస్తకాలను ప్రచురించుకొని ఆ పుస్తకాలను లక్షలాది ప్రతులను అమ్మాడు. దాని ద్వారా వచ్చినటువంటి దాదాపు అప్పుడు లెక్క 6 లక్షల చెల్లు పై చెల్లుకు డబ్బులు అనేటువంటిది ఆయన ఎక్కడ లెక్క చెప్పలేదు. మూడవది ఆయన చేస్తున్నటువంటి అప్పుడే ఒంటెత్తుకోకడం లేకపోతే పార్టీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని మేము మాట్లాడదామని పదే పదే ప్రయత్నించినప్పటికీ పార్టీతో కాంటాక్ట్ కాకుండా పార్టీతో సమావేశపరచుకుని తప్పించుకుని తిరిగాడు. చివరికి మేము ఒక వ్యక్తి ద్వారా నీకు వీలైన దగ్గర నీవు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి సమావేశం పెడతామంటే కూడా దానికి కూడా రాకుండా ఆయన చివరికి పార్టీకి దూరం అయితే వచ్చాడు. ఆ స్థాయి ఎక్కడికి వెళ్ళిందంటే పార్టీని కాదని ఆయన విప్లవ పాటలను సినిమాలకు అమ్ముకోవడం వరకు వెళ్ళింది.
పార్టీని కాదని ఆయన కాంగ్రెస్ లాంటి కోట్ల భాస్కర్ రెడ్డి లాంటి సంస్థలు ఆ పార్టీలు ఏర్పాటు చేసిన వేదికల్లో మాట్లాడడం వరకు వెళ్ళింది. ఇది మొత్తం కూడా పార్టీ నిర్మాణానికి వ్యతిరేకం కాబట్టి ఇది పదే పదే హెచ్చరించాము ఆయనను మార్చుకోమని చెప్పాము. ఈ మార్చుకోవడమని కాకుండా మొత్తం గద్దర్ అనే వ్యక్తి తన వచ్చిన నేపథ్యం తన ప్రజల్లో ఉన్న పాపులారిటీ పార్టీ లైన్ను పార్టీ భావజాలను ప్రజలకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని మేము ఎక్కడ కూడా తగ్గించట్లేదు. ఇప్పటికైనా ఆయన భవిష్యత్తు చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఆయన ఒక మంచి మెరుగైన కార్యకర్త. తన లోపాలను సరిదిద్దుకుంటే మంచిదని హెచ్చరించినప్పటికీ ఆయన కాదని ఇవాళ పార్టీకి మీదనే బురద లే రీతికి ఆయన ప్రకటన ఇచ్చాడు కాబట్టి దీన్ని ఖండిస్తున్నామని చెప్పి విప్లవ పార్టీ అప్పుడున్న పీపుల్స్ పార్టీ ఒక పత్రికా ప్రకటన చేసింది. అంటే 94 నాటికే గద్దర్ అనే వ్యక్తి 95 నాటికి గద్దర్ అనే వ్యక్తి తన పాపులారిటీని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి బయటకు వచ్చాడు అనేటువంటిది ఆనాడు తెలుస్తుంది. ఆ దశ తరిన తర్వాత అంటే 95 వరకు ఎందుకు అన్నానంటే ఇదే కారణం. 95 నుంచి 2012 వరకు ఏం జరిగింది అనేటువంటి దాన్ని మళ్ళీ మూడు చర్చించుకోవాలి. నిజానికి ఒక వ్యక్తి 95 తర్వాత ఈ మధ్య కాలంలో కామ్రేడ్ ఆనంద్ అనేటువంటి కామ్రేడ్ చనిపోయాడు. ఆనంద్ అనేటువంటి కామ్రేడు తర్వాత కాలంలో ఆయనను అప్పుడు సుప్రభాతం పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి మల్లెపల్లి లక్ష్మి అనేటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఈ మధ్యకాలంలో గద్దర్ను బైకాట్ చేశారు కదా, గద్దర్ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ సుప్రభాతం పత్రిక అనేటువంటి ఇంటర్వ్యూ చేస్తే ఆనంద్ అనే మాట ఏమంటాడంటే గద్దర్ అనే వ్యక్తి తన లోపాలు సరిదిద్దుకున్నాడు, తన తప్పు ఒప్పుకున్నాడు, ఆత్మవిమర్శ చేసుకున్నాడు కాబట్టి ఆయన పైన సస్పెన్షన్ ఎత్తేస్తాం అనే మాట ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు. అంటే 95 నాటి కాలానికి 96 నాటి కాలానికి తన పైన ఉన్నట్టు సస్పెన్షన్ అంటే వెనక్కి తీసుకున్నట్లుగా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. అంటే అది ఈ మధ్య కాలంలో అమరుల బంధుమిత్రం అనేటువంటి సంఘం అనేటువంటి సంఘం ఆనంద్ పైన పుస్తకం వేసినప్పుడు దాంట్లో ఒక పేజీలో ఈ ఇంటర్వ్యూ భాగం కూడా ఉంటుంది. అంటే అప్పటికే పార్టీ లైన్కు పార్టీ దానికి భిన్నంగా వివరించిన వ్యక్తి తన తప్పును ఒప్పుకొని మళ్ళీ లైన్కి వచ్చాడు అనేటువంటి అప్పుడే తెలుస్తుంది. అయితే నిజానికి లైన్ కట్టుబడి ఉన్నాడా బయటకు వచ్చాడా అనేటువంటి తర్వాత కాలంలో మనం చూడాలి. అంటే 1995 నాటి దశ, 1995 నుంచి 2012 వరకు జరిగిన దశ ఏంటి అనేటువంటి చూడాలి మనం. అంటే ఆ దశలో నిజానికి 95 నాటికి ఆయన బయటకు అంటే పార్టీ రీత్యా చాలా విషయాల్లో ఆయన వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తన ఆత్మవిమర్శ సరి చేసుకున్నాను చెప్పినప్పటికీ 2012 నాటికి అంటే ఆ దశలో మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ జనసభ వరంగల్ డిక్లరేషన్ కానీ లేకపోతే మల్లదేశ తెలంగాణ దశలో మొత్తం కూడా ఆయన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల పాటలు పాడుతూ తిరిగాడు. ఆ దశలోనే 2000 తెలంగాణ మల్లదేశ ఉద్యమంలో ప్రజాపంట లాంటి సంస్థకు ఆయన నాయకత్వం వహించడం జరిగింది. అయితే నిజానికి ఈ దశలో ఆయన ఏం చేశాడు ఏం లేదనేటువంటి దాన్ని చర్చించకన్నా ముందు 1997లో ఆయన పైన ఏప్రిల్ 6వ తారీఖు ఆయన పైన జరిగిన కాల్పులం గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఈ కాల్పుల సందర్భంగా ఆనాడు వచ్చిన పత్రికా ప్రకటనలు రెండు వైఖరి చెప్తున్నాయి. ఒకటి అప్పుడు మీడియాకి ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఖరి ఏం చెప్పిందంటే నిజానికి గద్దర్ పైన మేమేం కాల్పులు జరపలేదు, గద్దర్కు ఆనాటి అప్పుడు ఉన్నటువంటి ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీకి మధ్య వైరుధ్యం వచ్చింది, గద్దర్ ఆయన బహిష్కరించారు కాబట్టి వాళ్ళలోనే ఏదైనా భేదాభిప్రాయంలో వచ్చి ఆయనను కాల్పులు జరిపింది అనేటువంటి మాట చెప్పిండొచ్చు అని వాళ్ళు పత్రిక ప్రకటన ఇచ్చారు. రెండవది గద్దర్ అనేటువంటి వ్యక్తి అప్పటికే ఎన్నో సెటిల్మెంట్లు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు పడని వాళ్ళు ఎవరైనా కాల్పులు జరిపారనే మాట అన్నారు. కానీ ఆ గద్దర్ కాల్పుల తర్వాత దానికి కాల్పులకు గద్దర్ కాల్పులకు వ్యతిరేకంగా ఒక కమిటీ ఏర్పడినప్పుడు దానికి అప్పటికే విప్లవ పార్టీ నుంచి వచ్చినటువంటి శివ సత్యమూర్తి ఆ కమిటీకి సారథ్యం వహించాడు. దాని కింద విరసన లాంటి మిగతా ప్రజా సంఘాలంతా కలిసి పనిచేసాయి. అంటే 95 తర్వాత గద్దర్ తన రూపం ఎట్లున్నప్పటికీ తన క్షమాపణ ఆత్మవిమర్శ చేసుకున్నప్పటికీ ఆచరణలో దాని నుంచి బయటికి రాలేదు అనేటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దానికి తాజా ఉదాహరణ ఏంటంటే ఏదైతే విప్లవ పార్టీ నీవు పలానా పార్టీకి వ్యతిరేకంగా ఒక సంస్థ పెట్టకు, ఒక బోధి విశ్వవిద్యాలయం అనేటువంటి దాన్ని నడపకు, దాని నుంచి నువ్వు మీ భార్య విమల అనేటువంటి బయటికి రావాలి, దాని లెక్కలు చెప్పాలని చెప్పినప్పటికీ నిన్న మొన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు కూడా ఆ బోధి విశ్వవిద్యాలయం అనేటు అదే పేరుతో రన్ అవుతూ ఉంది. అంటే తన ఏదైతే పార్టీ చెప్పినటువంటి దాన్ని ఎక్కడ కూడా తన వెనక్కి తీసుకున్న దశలు లేవు. ఈ దశల్లోనే ఆయన పైన దాడి జరగడం, ఈ దశల్లోనే బెల్లి లలిత లాంటి వ్యక్తి చనిపోవడం, తెలంగాణలో ఒక నిర్బంధ వాతావరణం ఏర్పడినప్పుడు
అనివార్య పరిస్థితుల్లో గద్దర్ అనే వ్యక్తి ప్రజా సమూహాలకు రావడం, దాన్ని విప్లవ పార్టీ కూడా దానికి ఆయనకు అండుదండలు ఇస్తూ తన పైన దాడి చేసినప్పటికి కానీ మిగతా సందర్భం తన కండగా నిలబడింది. అంటే 2012 దాంట్లో ప్రజా ఫ్రంట్ లాంటి సంస్థ, అంటే ప్రజా మీతాన్ని భౌగోళిక తెలంగాణ అంటే ఒక ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో దాని ఆకాంక్షతో పేరుతో ఏర్పడిన సంస్థల్లో గద్దర్ లాంటి వ్యక్తి క్రియాశీలంగా పనిచేయడానికి ఒక రూపం ఇయ్యడానికి దాని యొక్క ఈ భావజాలం కలిగినటువంటి సంస్థలు ఆ వేదికలన్నీ కూడా ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి పనిచేశారు. ఈ రెండింటికన్నా ముందు జరిగిన ఒక దశ ఇంకో దశ కూడా చూడాలి. అదే 2004 చర్చల కాలం. చర్చల కాలంలో అప్పటికే 95 తర్వాత గద్దర్ పైన తన ఆత్మ పరంగా ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ గద్దర్ను తమ చర్చల ప్రతినిధిగా వరవరరావు కళ్యాణరావుతో పాటు గద్దర్ను కూడా తమ చర్చల ప్రతినిధిగా ఆనాటి విప్లవ పార్టీ ఒప్పుకున్నది. ఆ చర్చల్లో ఆయన మధ్యవర్తి వహించాడు. అడవుల నుంచి అన్నలు వస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చాడు. చర్చలు జరిగినంత కాలం గద్దర్ తన రూపాన్ని పోషించాడు. అంటే ఇంత సుదీర్ఘకాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు 2012 తర్వాత మా పార్టీ సభ్యత్వం కాదని చెప్పి విప్లవ పార్టీ చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనం చర్చించుకోవాలి. అంటే నిజానికి నేను ఈ మధ్యకాలంలో విప్లవ పార్టీ మావోయిస్ట్ పార్టీ నివాళి వ్యాసం ఇచ్చినప్పుడు నేను ఫేస్బుక్ లో రాశాను. అంటే ఒక సంస్థ ఒక విప్లవ పార్టీ ఇస్తున్న ప్రకటన కానీ విప్లవ సంస్థ ఇస్తున్న ఒక ప్రకటన అనేటువంటి తాత్కాలికంగా మీకు ఉపయోగపడినప్పుడు దీర్ఘకాలికంగా చాలా నష్టం చేస్తాయి అనేటువంటి మాట అన్న. ఎందుకు నష్టం చేస్తున్నాయన్న మాట అన్నంటే ఒక విప్లవ పార్టీ ఒక వ్యక్తి మా తన దారి తప్పుకున్నప్పుడు సరిచేయడం ఒక భాగంగా చేయాలి, కానీ తప్పులు చేస్తున్నంత కాలం ఆయన పోషించి పెంచి పోషించాల్సిన అవసరం కూడా లేదు. ఆ పని తల్లిగా విప్లవ పార్టీ చేసిందేమో కానీ సరిదిద్దుకుపోకపోగా ఆ వ్యక్తి మింగా అట్లే కొనసాగితే సుదీర్ఘకాలంలో నష్టం చేస్తాయనే ఉద్దేశంతో నేను ఆ మాట మాట్లాడాను. అది గద్దర్ జీవితంలో తదనంతర కాలంలో మనం చూస్తున్నాం. నిజానికి 2012 వరకు లేదా తెలంగాణ ఉద్యమం మొత్తం అశాంతం కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ చివరి దశలో ఆయన 2012 నాటికి అంటే ఒక రకంగా 10 నాటికే ఆయన ఒక రాజకీయ పార్టీని పెట్టాలి అనేటువంటి డిమాండ్ తీసుకొచ్చాను. నిజానికి ఆయనను ప్రజాపంట లాంటి సంస్థకి వెళ్ళి తప్పించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పార్టీ అనేటువంటి తీసుకెళ్లాలి అంటే మాట. అంటే అప్పటి వరకు పార్లమెంటరీ పంతా పార్లమెంటరీ అనేటువంటి ఈ ఎత్తుగడలు పార్లమెంటరీ రాజకీయాలు అనేటువంటి వ్యతిరేకించినట్టు విప్లవ పార్టీ నుంచి వ్యక్తి ఉన్న ఫలంగా ఒక రాజకీయ పార్టీని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అని అంటే తెలంగాణ డిమాండ్ అనేది పార్లమెంటుతో ముడిపడి ఉంది. పార్లమెంట్ చట్టం చేసి పార్లమెంట్ ఒప్పుకుంటే తెలంగాణ వస్తుంది కాబట్టి ఈ రాజకీయాన్ని కూడా మనం అట్లా మారుస్తానేటువంటిది ఒక డిమాండ్ తీసుకొచ్చినప్పుడు తీసుకురావడం వల్ల ఆయన తప్పించారు అనేటువంటి దాన్ని అప్పుడు ఉన్నటువంటి సమకాలికులు వాళ్ళు చెప్పిన మాటలు అవి. నిజానికి ఆ తదనంతర కాలం ఆయన విప్లవ పార్టీ పెట్టాలి, గద్దరు పేరుతో ఒక పార్టీ పెట్టాలని చెప్పి అనేటువంటి పాకులాడడం మనం చూసాం. అదే రీతిగా ఒక రాజకీయ పార్టీలకు సన్నిహితం కావడం, ఏదైతే విప్లవ పార్టీ 95 నాటికే నువ్వు కాంగ్రెస్ లాంటి సంస్థలకు దగ్గరగా ఉంటూ వాళ్ళు పనిచేస్తున్నానని దూరం రావని చెప్పినప్పటికీ గద్దర్ తదనంతర కాలంలో అంటే మొత్తం మీ 2009 నుంచి 98 దశలు చూస్తే మధ్య మధ్యలో తన రాజకీయ భావజాలకు భిన్నంగా అయినటువంటి వ్యక్తులు ఎల్కే అద్వానీ ఒక పుస్తకావిష్కరణ పెడితే రామోజీరావుతో పాటుగా ఆయన కూడా ఆ పుస్తకావిష్కరణ పాల్గొనడం జరిగింది. తర్వాత అదే సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మోడీ ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక బహిరంగ సభ్యత దానికి వెళ్ళడం జరిగింది. అదే కాలం ఈ మధ్య కాలంలో కే పాల్ లాంటి క్రైస్తవ మతబోధ కూడా ఒక పార్టీ పెడితే దానికి వెళ్ళడం జరిగింది. అంటే మొత్తం కూడా ఈ దశల మొత్తం చివరి వరకు కూడా చూస్తే ఆయన దశల మొత్తం కూడా తన నమ్మిన రాజకీయాల కన్నా భిన్నంగా వెళ్ళడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా మధ్య మధ్యలో తనకు వెళ్తూ వెళ్తూ చెప్తున్న దశలో అంబేద్కర్ రాజకీయాలు పూలే రాజకీయాలు కూడా చాలా చర్చించాడు ఆయన. నిజానికి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు గద్దరు విప్లవ రాజకీయాలకు అంటే మార్క్సిస్టు రాజకీయాలకు అంబేద్కర్ పూలే రాజకీయాలకు వారధిగా పనిచేశాడు. కేజీ సత్యమూర్తి లాంటి ఉన్నటువంటి వ్యక్తి నాటికి ఆయన కుల సమస్య పైన చర్చించాడని మనం చాలా మంది మాట్లాడుతున్నప్పుడు నిజానికి అంబేద్కర్ రాజకీయాలను కనీసం అంటే మన విప్లవ రాజకీయాల దశ కాస్త దాటి వచ్చాం కాబట్టి అంబేద్కర్ రాజకీయాలను తీసుకెళ్లడానికైనా ఆయన ఎక్కడైనా ఎక్కడ ప్రయత్నించాడు అనేటువంటి కొన్నిసార్లు మనం మాట్లాడుకోవాలి. నిజానికి అంబేద్కర్ రాజకీయాలు ఏం చెప్తాయి? పార్లమెంటరీ రాజకీయాలైనా ఆయన అంబేద్కర్ రాజకీయం నిజానికి అంబేద్కర్ ఆత్మగౌరవంతో జీవించిన వ్యక్తి ఆయన. ఒక సందర్భంలో చాలా సందర్భంలో మేము మనం మాట్లాడుకున్నాం అంబేద్కరు
తన సమూహాలంతా కూడా లక్షల 5 లక్షల మందిని బౌద్ధ మత దీక్షకి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు స్వయాన అంబేద్కర్ శిష్యుడు ఒక వ్యక్తి భావోద్వేగాలను పట్టుకోలేక అంబేద్కర్ కాలు ముక్కడానికి వస్తే అంబేద్కర్ తన చేతికర్రను తీసుకుని ఆయన కొట్టి అరే ఇంతకాలం నా మొత్తం జీవితకాలం అంతా కూడా ఈ బానిస విధానానికి బానిసగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చి కాలు ముక్కుతున్నావు కదా ఇది వద్దనే కదా నేను పోరాటం చేసిందని మందలించిన చరిత్ర మన అంబేద్కర్ జీవితంలో చదువుతున్నాం అంటే అంబేద్కర్ ఆత్మగౌరవ పోరాటం కనీసం గద్దర్ లాంటి వ్యక్తులు ముందుకు తీసుకెళ్లాడా అనేది మనం ఆలోచించుకోవాలి నిజానికి ఆయన మొత్తం జీవితకాలంలో అంబేద్కర్ చెప్పిన మాట ఓటు ఒక ఓటు ఒక ఓటు బ్యాంకు అని ఒక ఓటు ఒక మనిషి ఒక ఓటు అని మాట్లాడాడు లేకపోతే రాజ్యాధికారం అని చెప్పి ఆయన రాజ్యాధికారం కావాలి రాజ్య అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని తిరిగిన వ్యక్తిని అవైనప్పటికీ నిజానికి ఆయన జీవితకాలంలో అంబేద్కర్ జీవించిన ఆచరణ అనేటి సంబంధించిన ఎక్కడైనా ఆచరించే చూపాడా అనేటువంటి ప్రశ్నార్థకమే నిజానికి ఎందుకంటే నేను అదే చెప్తున్నాను అంబేద్కర్ స్వయాన తనని కాలు ముక్కడానికి వచ్చినప్పుడు కూడా విమర్శించిన వ్యక్తి గద్దర్ తన అంతర కాలము అంబేద్కరు లేదా అంబేద్కర్ విశ్వసించినటువంటి మహాత్మా గౌతమ బుద్ధునికి సంబంధించిన విలువలు ఎక్కడైనా గద్దర్ లాంటి వ్యక్తికి ఉండబట్టినా దేవుళ్ళ ముందు విగ్రహాల ముందు సాక్షిగా నమస్కరించే వ్యక్తి కాదని నాకున్న అభిప్రాయం. నిజానికి అంబేద్కర్ అదే మాట అంటాడు, విగ్రహ అంబేద్కర్ విగ్రహాలను వ్యతిరేకిస్తాడు. అంబేద్కర్ ఆరాధించినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు విగ్రహాలను వ్యతిరేకం, కానీ తదనంతర కాలం మొత్తం కూడా దశ అంటే ఈ రాజకీయాలు ఈ పార్టీ మొత్తం దశ చివరి దశకు వచ్చే వరకు, నేను చివరి దశ ఎందుకు అంటున్నా అంటే 2012 అనంతర దశ మరి గద్దర్ అనే వ్యక్తి ఒక సమూహంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన వ్యక్తి ఉన్న ఫలంగా పాతాళానికి పడిపోయాడేమే అని నా అభిప్రాయం. ఎందుకనంటే తను వచ్చిన విప్లవ రాజకీయాలు కనీసం ఉండబట్టిన లేదు అంబేద్కర్ రాజకీయాలు తన నాన్న జీర్ణించుకున్న పదే పదే చెప్తాడు కదా గద్దర్. గద్దర్ గారు ఏమంటారంటే మా నాన్న మా అమ్మ అంబేద్కర్ సంబంధించినటువంటి మిలింద విశ్వవిద్యాలయము అని మరఠవాడలకు సంబంధించిన ఒక విశ్వ నిర్మాణంలో రాలెత్తిన కూలీలు మా వాళ్ళు, నాకు అక్కడి నుంచి అంబేద్కర్ వచ్చింది, అందుకే నేను కట్టుకున్న కర్రకు ఒకవైపు జెండా ఎర్ర జెండా ఉంటే ఇంకోవైపు పంచశీల ఉంటానని అంటాడు కదా. ఈ మార్క్సిస్ట్ దృక్పథము లేకపోతే బౌద్ధమతో చెప్పిన పంచశీల కానీ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ దృక్పథాలు ఆయన కలవరన్నా ఈ దేవుళ్ళ ముందు ఈ విగ్రహాల ముందు తల వంచేవాడు కాదని నాకున్న అభిప్రాయం. చివరి దశలో ఆయన చేసిన పని అదే, భద్రాద్రి రామాయణం దగ్గరికి వెళ్ళి సీతమ్మ గురించి మొరబెట్టుకుంటాడు, యాదాద్రి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ యాదాద్రి దాని గురించి పాట పాడతాడు, రామానుజన్ దగ్గరికి వెళ్ళి రండిరు అని చెప్పి రామానుజన్ జాతరకని మాట్లాడతాడు, ఇంకా మరీ చివరికి ఎట్లా అంటే శివరాత్రి రోజు ఆ మధ్యకాలం TV 5 సంబంధించినట్టు ఒక పాపులర్ టీవీ ఛానల్ ఆయనకు పాటనై వస్తున్న ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో ఆయన రూపాల్లో నిజానికి మనం వీస్తుపోయే రూపాలు ఉంటాయి. శివరాత్రి రోజు వస్తే గద్దర్కు ఒక శివుడు లాంటి ఒక అడ్డనామాలు పెట్టి ఆయనకు ఆ డ్రెస్ తొడిగించి శివుని సంబంధించిన పాట పాడిస్తారు. క్రిస్టమస్ వస్తే జీసస్ క్రైస్ట్ లాంటి ఒక వేషం వేయించి దాంట్లో జీసస్ను కొలుస్తూ పాట పాడతాడు. అంటే గద్దర్ అనేటువంటి వ్యక్తి ఒక విప్లవ రాజకీయాల నుంచి వ్యక్తి లేదా అంబేద్కర్ రాజకీయాల నుంచి వ్యక్తి అనుకున్నప్పుడు ఈ మూడు భక్తి వరకు ఎందుకు తీయలేడు, ఆయన పరిణామం ఎందుకు దారితీసింది అనేటువంటిది మనం తప్పకుండా చర్చించుకోవాలి. చాలా మంది అంటుంటారు, అంటే ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో అంటుంటున్నాం, అంటే నిజానికి అంబేద్కర్ గద్దర్ లాంటి వ్యక్తి ఇవాళ ఇట్లా కారడానికి విప్లవ రాజకీయాలే ప్రధాన కారణం అని అంటున్నప్పుడు నిజానికి విప్లవ రాజకీయాలు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆ దశలో లేరు, ఆ దశ వరకు వెళ్ళలేదు. చివరికి వామపక్ష విప్లవ రాజకీయాల కన్నా కాస్త తగ్గ అనుకుంటు తక్కువ రాజకీయాలు అనుకుంటాం కదా. విప్లవ పార్టీలో వామపక్ష పార్టీలు రివిజనిస్ట్ పార్టీలు అంటాయి కదా. రివిజనిస్ట్ పార్టీలో మనం చాలా మంది మీకున్న అనుభవం ఉండొచ్చు, మీరు ఎక్కడో చదివి ఉండొచ్చు. సిపిఎం పార్టీ సంస్థకు సంబంధించిన ఒక పార్టీలో నృపేన్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి త్రిపురకు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొంతకాలం తర్వాత ఆయన విప్లవ రాజకీయాలు ఉంటాయని వామపక్ష రాజకీయాలు దూరం పోయాడు. ఆయన దూరం పోయినప్పుడు ఆయన తన జీవిత చరమాంకంలో తన తప్పును తెలుసుకుని ఆయన కోరిన కోరిక ఒకటే ఒకటి, నేను చనిపోయేటప్పటికైనా నా శవం పైన నా పార్థివ దేహం పైన ఎర్రజెండ కప్పండి అని చివరి కోరిక కోరుకున్నాడు ఆయన. అంటే నిజానికి ఆయన భగవద్గ స్వరూప ఇదే కరెక్ట్ రాజకీయాలు ఇదే శాస్త్రీయ ఆలోచనకు సంబంధించిన ఒకరు భావజాలం అని నమ్మాడు కాబట్టి ఆ కోరిక కోరుకున్నాడు. అక్కడ నిజానికి చివరి దశ గద్దర్ చివరి దశకు వచ్చే వరకు నిజానికి ఎక్కడో ఒక గందరగోళం గురయ్యాడేమో అనిపిస్తుంది. ఆ గందరగోళం గురయ్యడానికి నిజానికి విప్లవ రాజకీయాలు ఉన్నప్పుడు ఆయన ఎంతో కొంత కనీసం ఒక క్రమశిక్షణ లోబడి ఉండడం,
ఆ రాజకీయాలకు ఒక సంస్థ నిర్మాణం ఉంది కాబట్టి ఆ సంస్థ లోటుపాట్లను సరిచేయడం, ఒకరు తప్పు చేసి ఇంకొకరు తప్పు చేసి ఒక సంస్థ నిర్మాణం అన్న ఉంది, కానీ గద్దరు ఆ దశ దాటి బయటకు వచ్చిన తర్వాత అంటే తన చరిత్రను తననే నిర్మించుకున్నట్లుగా తన చరిత్రను తన్నే రూపుమాపుకుంటూ వచ్చాడేమనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఎందుకోసం అంటే రాజకీయాలు కాకుండా మత విశ్వాసాల వరకు వెళ్ళింది. చివరికి ఆ మత విశ్వాసాలు ఎట్లా వెళ్ళిందంటే ఆర్థిక పోరాటాలే కాదు జ్ఞాన పోరాటాలు కూడా కావాలి అని రామానుజ జాతరకి వెళ్ళి రండి రో రామానుజ జాతర వరకు అని పాట పాడుతుండే. అంటే ఆ పాటలు అంటే తన భావజాలాన్ని తన వరకు వచ్చినట్టు వ్యక్తిగత వచ్చిన పాపులారిటీని అంతా కూడా అంటే ఒక మూఢభక్తి వరకు తీసుకెళ్లే వరకు ఆయన వెళ్ళాడు. ఆ మూఢభక్తి అనేటువంటిది ఇవాళ నిజానికి గద్దర్ లాంటి వ్యక్తి మామూలు నా లాంటి వ్యక్తితో ఇంకెవరో వ్యక్తిలో మాట్లాడితే జనరల్ సామాన్య ప్రజలు ప్రభావితం కారేమో కానీ గద్దర్ లాంటి వ్యక్తులు ఎందుకు అటువైపు వెళ్ళాడు? నిజానికి ఆ భక్తి వెనక కేవలం భక్తి మాత్రమే ఉండదు, మతం అనేటువంటిది ఒక నిట్టి కొరకు ఓదార్పు లాగా అని మాట అనుకుంటాం, కానీ ఒక ఓదార్పు దశ దాటి ఇవాళ ఒక దాని వెనుక పెట్టుబడి ఉంటుంది, దాని వెనుక రాజకీయాలను శాసించే శక్తి ఉంటుంది కదా. ఇవాళ రామానుజాచార్య విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తున్నాడు, లేకపోతే ఆ చిన్నజీర స్వామి దగ్గర వెళ్ళి చిట్టపట్టలు వేసుకు తిరుగుతున్నాడు అంటే నిజానికి చిన్నజీర స్వామికి స్పష్టమైన రాజకీయాలు ఉన్నాయి. చిన్నజీర స్వామి అనేటువంటి వ్యక్తి కారంచెడు సంఘటనలు జరిగినప్పుడు తను ఎన్నుకున్నటువంటి ఆ కారంచెడు భూస్వాములకు ఒక భావజాలం ఇచ్చిన వ్యక్తి కదా ఆయన. అట్లాంటి కరణ వ్యక్తి రాజకీయాలను తన సంఘటితం చేసి రాజకీయాలకు ఒక మతం అనేటువంటిదని ఒక ఇరుసుగా ఉపయోగపడడానికి ఒక సంఘటి ఒక భావజాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర గద్దర్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఏం చెప్పాలనుకున్నాను తెలుసుకోవాలి. అంటే గద్దర్ వెలుగుటిని చర్చించుకోవాలనుకున్నప్పుడు ఒకనాటి విప్లవ రాజకీయాలు ఉరువెత్తుగా వేసినట్టు గద్దర్ జయన్ అంటే గద్దర గద్దర జయన్ అంటే దశ ఉన్నప్పటికీ తెలుగు సమాజంలో ఒక రెండు తరాలను ప్రభావించిన గద్దర్ ఉన్న ఫలంగా ఎందుకు వెళ్ళాడు? ఈయన వెలుగునీటి కారణం ఏంటి? ఒకటి ఆయన విప్లవ రాజకీయాలకు దూరం కావడమా, లేక తనలో ఉన్నట్టు వ్యక్తిగత స్వార్థం? నిజానికి బుద్ధుడు అంటాడు మార్క్స్ అని అంటాడు, అందరు అంటారు సొంత ఉండకూడదని. గౌతమ బుద్ధుడు కూడా అసలు సొంత ఆస్తి విధానం వచ్చి తన రాజ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళాను మనం చదువుకుంటాం కదా. గద్దర్ అనే వ్యక్తి ఒక సంస్థ కోసం విప్లవ రాజకీయాలను వదులుకున్న దశకి వెళ్ళిపోయాడు, ఒక సంస్థ కోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలో ఆ దశకి వెళ్ళాడు. నిజానికి విప్లవ పార్టీ ఆరో విమర్శ చేసింది, నీవు తన ఆ సంస్థ నుంచి బయటికి రావాలని చెప్తే గద్దర్ చివరి దశకి వెళ్ళే వరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఆ సంస్థను కాపాడుకోవడం కోసం. మల్టీనేషనల్ ఏదైతే ఫార్మా కంపెనీలు ఈ దేశ పేద బరువు బలమైన వర్గాలను దోపిడీ చేస్తున్న ఫార్మా కంపెనీల నుంచి తన ఫండ్ రూజ్ తెచ్చుకోవడం దశకి వెళ్ళిపోయింది. ఏదైతే విప్లవ రాజకీయాలు విప్లవకారులను ఎన్కౌంటర్ చేశాడు అనేటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎన్కౌంటర్ చేశాడు, బూడకాయని ఎన్కౌంటర్ ప్రధాన కారణమని చెప్పి మనం ఎంతమంది అనుకుంటున్నామో ఆ స్వయాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తిని తీసుకెళ్లి ఆ బోధి విశ్వవిద్యాలయానికి ఇనాగ్రహం చేసినట్టు తన ఒక సెమినార్ హాల్ పెట్టి తన ఇనాగ్రహించిన దశకి వెళ్ళిపోయాడు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్న దశలో రియల్ ఎస్టేట్ అని ఎంత దోపిడీ ఉందో తెలియదు మనకు. ఆ దోపిడీ చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి నిధులు తెచ్చుకున్న దశకి చివరి దశకి వెళ్ళిపోయాడు. అంటే గద్దర్ గురించి మనం చర్చించుకోవాలంటే గద్దర్ నిర్మాణం చేసిన ఒక జేఎన్ఎం సంస్థ అవి విస్తృత వ్యాప్తి తీసుకురావడానికి ఒక రాజకీయ భావజాలం కారణంగా ఒక సంస్థను ఆయనను మాత్రం చర్చించుకోకుండా ఆయన మొత్తం లోటు పారని చర్చించుకుంటే తప్ప గద్దర్ మనకు అర్థం కావడం. ఇవాళ గద్దర్ నుంచి మనం నేర్చుకోవాల్సి అంటే గద్దరే కాకుండా ఏ వ్యక్తి నుంచి అయినా నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజానికి మంచి ఉంటే చర్చించుకుందాం, మంచి లేకుండా గద్దర్ అనేటువంటి వ్యక్తులు ఏ వ్యక్తి ఆయనలో ఏ మాత్రం లోపాలు లేవు అనేటువంటి చర్చించుకుంటే భవిష్యత్తులో మనం ఏ నిర్మాణం చేసినా కూడా దాన్ని తప్పడం వేయడానికి ఆస్కారం ఉంటుంది. గద్దర్ అనే వ్యక్తిలో ఒక దశ మహోన్నతమైన దశ, అది మనం 90 వరకు అనుకుంటామా 95 వరకు అనుకుంటున్నామా అని ఎవరికైనా చర్చించుకుందాం. ఆ దశలో గద్దర్ అనే వ్యక్తి సమాజానికి ప్రజలకు ఉపయోగపడినటువంటి మహోన్నత పాత్ర పోషించాడు, ఒక సాంస్కృతిక సారథిగా ఆయన ప్రజా యుద్ధ నౌకగా వెలుగొందిన వ్యక్తి. ఆయన చేసిన సంఘ నిర్మాణంలో ఆయన చేసిన పాత్ర మామూలు పాత్ర కాదు, అది వెలకట్టలేని పాత్ర. అదే టైంలో ఆ పాపులారిటీ ద్వారా వచ్చినటువంటి దాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత పని కోసం ఎంత దిగజారులో అంత దిగజారని చరిత్ర గద్దరితో ఉంది. ఈ దశ ఎవరు కూడా ఆమోదయోగ్యం కాదు. కనీసం ఆయన అంబేద్కర్ రాజకీయాలను పూలే రాజకీయాలను విశ్వసించినా దానికంటూ ఒక విలువలు ఉన్నాయి, దానికంటూ ఒక కట్టుబాట్లు ఉన్నాయి, అది కూడా ఆయన కాపాడుకోలేకపోయాడు. కాబట్టి ఈ దశ అనేటువంటిది అంటే గద్దర్ జీవితంలో ఉన్నట్టు చీకటి కూడా నీడ ఏదైతే ఉంటుంది మనం వెలుగుండి అంటున్నప్పుడు నీడ దాసి ఏదైతే ఆ దశను మనం కూడా మనం ఎవరు కూడా ఆమోదయోగ్యం కాదు.
గద్దర్ నుంచి కానీ ఎవరి నుంచి నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి తన మంచిని ఎంత స్వీకరించాలో అంతవరకు స్వీకరించాలి, చెడు అనేటువంటి దాన్ని తిరస్కరించాలి. ఈ దశలో చివరి దశ అనేది కూడా వ్యక్తిగతంగా నాకు ఆమోదయోగ్యం కాదు, కనీసం శాస్త్రీయ ఆలోచన విధానానికి రూపొందించాలి అనే ఒక కమిషన్ కావాల్సిన అవసరం లేదు. శాస్త్రీయ భావజాలానికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఆమోదయోగ్యం కాదు అని పదే పదే చెప్పుకుంటున్నారు. ప్రజలు ఎక్కడ గుమిగూడితే అక్కడ రాజకీయాలు తీసుకెళ్ళడానికి నేను యాదాద్రి భుజుకి వెళ్తాను, వేములవాడ ఆడికి శివుని దగ్గర ఆలయానికి వెళ్తాను, ఇక్కడ రామాయణ దగ్గరికి వెళ్తాను అంటున్నారు. కానీ నిజానికి అక్కడికి వెళ్ళడానికి శాస్త్రాంగ నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేతులు చాపి ఆయన ఏదో ప్రసాదం ఇస్తే ఉంగి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఒకనాడు నిర్బంధ కాలంలో ప్రజలకు చేరుకోవడానికి మాట పాట చేరుకోవడానికి మనం అప్పుడు ఉన్నటువంటి సామూహిక వేడుకలను పండుగలను ఉపయోగించుకుంటుకోవచ్చు, చావులను ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ దశ అది కాదు. నిజానికి ఒకనాడు అంటరాని వ్యక్తుల పేరుతో చాలా మందిని తాగడానికి చెరువులను నీళ్లు తాగడానికి గుళ్ళకు రానియకపోతే ఒక దశలో అంబేద్కర్ దేవాలయ ప్రవేశం చేయించాడు, నీళ్ల దగ్గర తీసుకెళ్లాడు. కానీ తర్వాత దశలో అదే అంబేద్కర్ ఈ దేవాలయాలు దేవుడు దయ్యాలు అనేటువంటి మొత్తం కూడా అవన్నీ కూడా భూతకం అనమాట ఆయన రామకృష్ణ రహస్యాల్లో మొత్తం బహిర్గతం చేశాడు. ఈ దశకు వచ్చిన తర్వాత ఇంకా మనం దేవుని దగ్గరికి వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. ఆ దశ వరకు అంబేద్కర్ గద్దర్ వెళ్ళాడు కాబట్టి అది ఎవరికి ఆమోదనీయం కాదని నేను అనుకున్నట్టు అభిప్రాయం.